हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल सैमसंग M31S मोबाइल डेड मोबाइल रिकवरी जरिगिंदी आ डेड मोबाइल फॉल्ट फाइंडिंग ट्रबल शूट एला सॉल्व चेसानू स्टेप बाय स्टेप नेनू एक्सप्लेन चेस्तानू वीडियो चिवर वरकू चूडंडी ओकेना मरी चूस्तुन्नारु कदा ना चेतुल्लो उंदी मोबाइल सैमसंग M31S मोबाइल इदैते आन कावट्लेदु सरन आगिपोयिंदनि चेप्पि चेप्पुकोच्चाडु वेरे टेक्नीशियन मन दग्गर तीसुकोच्चाडु चूस्तुन्नारु कदा 6-in-1 6 पोर्ट यूएसबी लो यूएसबी चार्जर लो पेडिते 0.2 एम्स तीसुकुंटुंदि अंतकंटे पेरगट्लेदु ఎంత సేపు ఉంచినా ఇది అది 0.2 లోన ఆగిపోయింది ఈ డిసి మీద పెడితే మాత్రం డిసి మీద చెక్ చేస్తే మాత్రం 200 దగ్గర స్టక్ అయిపోయింది 200 రీడింగ్ దగ్గర స్టక్ అయిపోయింది అన్నట్టు ఓకేనా ఇది నాకు ప్రాబ్లం అయితే అర్థమైంది డిసి రీడింగ్ ని బట్టి ఏం అర్థమైందంటే ఇది డబుల్ డెకర్ ప్రాబ్లం అని చెప్పి అర్థమైంది ఎందుకు డబుల్ డెకర్ ప్రాబ్లం అని చెప్పి అనుకున్నా అంటే డిసి మీద రీడింగ్ అనేది స్టక్ అయ్యింది ఎప్పుడైనా అట్లా రీడింగ్ స్టక్ అయిందంటే ఈ ఎం సిరీస్ గాని ఏ సిరీస్ గాని ఎఫ్ సిరీస్ గాని ఈ రీడింగ్ అనే స్టక్ అయిందంటే అది 99% డబుల్ డెకర్ ఇష్యూ ఉన్నట్టు వేరే ఇతర ఐసిల్ జోలకైతే మీరు వెళ్ళొద్దు డైరెక్ట్ గా డబుల్ డెకర్ మీద వర్క్ స్టార్ట్ చేయండి ఓకేనా అయితే ముందుగా కొంత స్పేస్ కోసం ఒక కెపాసిటర్ రిమూవ్ చేశాను సైడ్ గ్లూ కట్ చేసుకున్నాను ఇక ర్యామ్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను చూడండి హీట్ చూపించుకుంటూ చిన్నగా ఆ ర్యామ్ ని అయితే పిక్ అప్ చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకూడదు ఒక సైడ్ రావట్లేదు నేను ఇట్ సైడ్ నుంచి ట్రై చేస్తాను మళ్ళీ ఓకే చూసారు ఫ్రెండ్స్ ర్యామ్ లిఫ్టింగ్ అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇప్పుడు సిపియు కూడా పిక్ అప్ చేద్దాము లైట్ గా పిక్ అప్ చేయండి చూస్తున్నారు కదా కొంతసేపు హీట్ చూపియండి దాని మీద చూపించిన తర్వాత ఊరగనే ఈజీగా వచ్చేది ఫ్రెండ్స్ కష్టపడొద్దు ఫోర్స్ చేయొద్దు ఫోర్స్ చేసామంటే డ్యామేజ్ అయిపోద్ది ఫ్రెండ్స్ అది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంత మాత్రమే కాకుండా 99% మనకి డబుల్ డెకర్ ఫెయిల్ ఎక్కడ అవుతాయో కొన్ని టిప్స్ అయితే నేను చెప్పదలుచుకున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే మన వ్యూవర్స్ మన ఛానల్ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ యూజ్ అవుద్దని నేను అనుకుంటున్నాను కొంతమంది అయితే మన వీడియోలు చూసి డబుల్ డెకర్ చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు మా ఆఫ్లైన్ స్టూడెంట్ మన గ్రూపులో మెసేజ్ పెట్టాడు అంత స్టఫ్ మనం ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇంత స్టఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మొబైల్ గురించి ఏ ఛానల్లో ఎవరు కూడా ఇవ్వరు ఆ విషయం మీకు కూడా తెలుసు చూడండి మనం సిపియు లిఫ్ట్ చేసేటప్పుడు ఆ సిపియు బెండ్ అవ్వకుండా అంటే కొంచెం ఫోర్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే బెండ్ అవుద్ది సిపియు ఈ సిపియు బెండ్ ఎప్పుడు అవుద్దో అప్పుడు మనకి రీబాలింగ్ అనేది ప్రాపర్గా జరగదు రీబాలింగ్ ప్రాపర్గా జరగలేదు అంటే సిపియు ఫిక్స్ చేసేటప్పుడు కూర్చోవడం కూడా సరిగా కూర్చోదు సిపియు సరిగా కూర్చోలేదంటే మొబైల్ ఆన్ అయిద్దంటే 100% అయితే మీ సెట్ అయితే ఆన్ అవ్వదు ఈ సిపియు బెండ్ కాకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్త చూసుకోవాలి ఒకటి రెండవది ఏంటంటే సిపియు మీద స్క్రాచెస్ పడకూడదు సిపియు అడుగున స్క్రాచెస్ ఉంటాయి కదా అంటే బాల్స్ ఉంటాయి కదా మా ప్యాడ్స్ ఆ ప్యాడ్స్ కొంతమందికి క్లీన్ చేసేటప్పుడే పక్కన గ్రౌండ్కి షార్ట్ అవ్వడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అట్లా పక్కన గ్రౌండ్కి కానీ షార్ట్ అయిందంటే అది రికవర్ చేయడం కష్టమైంది ఫ్రెండ్స్ అది కూడా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఓకేనా ఆ రెండు జాగ్రత్త చూసుకోండి తర్వాత సిపియు పైన ర్యామ్ పిల్లర్స్ ఉన్నాయి కదా అవి క్లీన్ చేసుకోవడంలోనే చాలామందికి చాలా ప్రాబ్లం ఉంది పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్ ట్రై చేయండి ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో ఈ డబుల్ డెకర్ గురించి అంత ఎక్కువ సక్సెస్ అయితే మీకు వస్తుంది 100% నేను చెప్తున్నాను ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ప్రతి ఫెయిల్యూర్లో
ఒక పాఠం అయితే మీరు నేర్చుకుంటారు. ఫెయిల్ అవుతుందని నిరాశపడి ప్రాక్టీస్ చేయకుండా ఉండొద్దు. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి తప్పకుండా. ఏదో ఒక సక్సెస్ అయితే వస్తుంది. ఒకసారి సక్సెస్ వచ్చిందంటే మీరు ఎక్కడ ముందు ఫెయిల్యూర్ వచ్చింది, ఎందువల్ల ఫెయిల్యూర్ వచ్చింది మీకు అర్థమైంది. సక్సెస్ వచ్చినప్పుడు కూడా ఏం చేస్తే మీకు సక్సెస్ వచ్చిందని కూడా మీకు అర్థమైపోద్ది. దాన్ని బట్టి నెక్స్ట్ టైం మీరు ఆ పొరపాటు చేయకుండా డైరెక్ట్గా చాలా జాగ్రత్త తీసుకుంటారు, కేర్ తీసుకుంటారు అన్నట్టు. ఓకేనా? మనీ విషయం చూడకండి ఫ్రెండ్స్, మనీ విషయం చూడకండి. మనీ కాదు ఇంపార్టెంటు, వర్క్ ఇంపార్టెంటు. వర్క్ మన దగ్గర ఉందంటే మనీ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అది మటుకు చాలా జాగ్రత్త మీరు ఆలోచించుకొని చేయండి. మనీ వస్తే ఈరోజు ఒక కాంబో వేసుకున్నాం అనుకోండి, లేదంటే ఏదైనా ఒక చిన్న రిపేర్ చేసుకున్నాము, అది ఎంతవరకు పరిమితం ఉంటుంది. ఒకసారి డబుల్ డెకర్ వర్క్గా నేర్చుకున్నారంటే అది అటువంటి కాంబోలు లేదంటే అటువంటి చిన్న చిన్న రిపేర్లు ఇవి ఏవి కూడా దీని ముందు సాటరే అన్నట్టు. దీనికి ప్రైస్ కూడా అంత ఎక్కువ తీసుకుంటున్నాం మనం, కాస్ట్ కూడా అంత ఎక్కువ తీసుకుంటున్నాం. కాబట్టి ఒకసారి ఆలోచించుకోండి, వర్క్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, మనీ గురించి ఆలోచించొద్దు. ఓకేనా? చూడండి, ఫస్ట్ నేను సిపియుకి లైట్గా ఫ్లెక్స్ అప్లై చేసి పీపీడి పేస్ట్ అప్లై చేసి క్లీన్ చేశాను. అంతకుముందే ఆల్రెడీ క్లీన్ చేస్తున్నాను, మళ్ళీ కూడా ఒక పీపీడి పేస్ట్ అప్లై చేసి మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే, రెండుసార్లు చేశాను కదా, నెక్స్ట్ ఇంకా ఒక్కసారి హోల్స్ క్లీన్ చేసుకొని పీపీడి అప్లై చేసి ఇంకా రీబాల్ ఇచ్చేస్తాను. చూస్తున్నారు కదా, ఆ హోల్స్ చాలా జాగ్రత్తగా క్లీనింగ్ చేసుకోవాలి. ఇక్కడే సగం మంది ఫెయిల్ అవుతున్నారు ఫ్రెండ్స్, సరిగా క్లీన్ చేసుకోక. సరిగా క్లీన్ చేయకపోతే ఏముందంటే పైన కూర్చునే ర్యామ్ అనేది ప్రాపర్గా కూర్చున్నా కానీ కింద దానికి దీనికి సిపియు కింద భాగాన ఉండే బాల్స్కి, సిపియు పైన హోల్స్లో ఉండే బాల్స్కి, పైన ఉండే ర్యామ్కి సరిగా కాంటాక్ట్ అనేది కుదరదు, కనెక్షన్ అనేది సరిగా కుదరదు. కాబట్టి మొబైల్ ప్రాపర్గా ఆన్ అవ్వదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. సిపియు చూడండి, రీబాలింగ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మన దగ్గర ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ మీరు వర్క్ కానీ చేస్తుంటే ఓన్లీ చిప్ లెవెల్ కావాలన్నా మన దగ్గర ఆఫ్లైన్ ఆన్లైన్ ఉంది. ఈఎంఎంసి సిపియు రీబాలింగ్ రీఫిక్స్ చేయగలిగితే ఆన్లైన్ తీసుకోండి, లేదు ఈఎంఎంసి సిపియు రీబాల్ కానీ రీఫిక్స్ కానీ మీరు చేయలేకపోతే ఆఫ్లైన్ రండి, నేను నేర్పిస్తాను మీకు, 100% మీ సార్ చేయిస్తాను, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. చూస్తున్నారు కదా, క్లీన్ శుభ్రంగా హోల్స్ మనీ చెక్ చేసుకుంటున్నాను ప్రాపర్గా ఉన్నాయో లేవన్నట్టు. మొత్తం ప్రాపర్గా ఉన్నాయి. ఇంకా సిపియు రీబాల్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. సాఫ్ట్వేర్ గురించి మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా కానీ మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్, మనమిచ్చే స్టఫ్, మనమిచ్చే సబ్జెక్టు ఎక్కడ ఉండదు ఫ్రెండ్స్. కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, కావాలంటే మన దగ్గర ట్రైన్ అయిన వాళ్ళని కనుక్కోండి మీరు, అంత డీప్గా ఇస్తాము. అంతేకాకుండా మన దగ్గర మెయిన్గా సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సపోర్టు ఎక్కడ కూడా ఇవ్వరు, ఏ ఇన్స్టిట్యూట్లో కూడా ఇవ్వరు. మన దగ్గర అయితే సపోర్ట్ మెయిన్ ఉంటుంది ఫ్రెండ్స్. 6 మంత్స్ నుంచి బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వచ్చే వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి అంటే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా కానీ లైఫ్ టైం సపోర్ట్ అయితే మన దగ్గర ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరు కూడా ఇవ్వలేరు, మనమైతే ఇస్తున్నాము, ఆలోచించుకోండి. చూస్తున్నారు కదా, సిపియు రీబాల్ అయిపోయింది. రీబాల్ చేసిన తర్వాత ఇట్లా క్రాస్గా పెట్టుకొని చెక్ చేసుకోండి, ఎక్కడైనా బాల్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. అప్ అండ్ డౌన్స్ ఉంటే మాత్రము రీబాల్ మళ్ళీ చేయండి, లేదంటే ఆ బాల్ వర్క్ తీసి రీప్లేస్ చేసే పని, వేరే బాల్ని రీప్లేస్ చేసే పని చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ హ్యాండ్ స్కిల్ని బట్టి ఉంటుంది. చూస్తున్నారు కదా,
CPU రీబాల్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ర్యామ్ రీబాల్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఆల్రెడీ ఐఎస్పీ పిన్అవుట్లతోటి ఐఎస్పీ జంపర్లతోటి ఐఎస్పీ పిన్అవుట్ ద్వారా జంపర్లు ఇచ్చి ఎలా మొబైల్ అన్లాక్ చేయాలి చేశారు. లైవ్లో ఈఎంఎంసి రన్నింగ్ మొబైల్ మీద లైవ్ ప్రాక్టికల్ చేశారు. ఆ తర్వాత ఈఎంఎంసి కూడా చేంజ్ చేశాడు మన స్టూడెంట్, ఒక స్టూడెంటు. అది నెక్స్ట్ పెడతాను ఆ వీడియో చూడండి. తర్వాత ఏమి బేసిక్ కూడా నాలెడ్జ్ లేని ఒక స్టూడెంటుని మంచిగా షాప్ పెట్టుకొని ఇంత వర్క్ నేర్పించి డైరెక్ట్గా వెళ్ళి షాప్ పెట్టుకునేటట్టు మనం ఏర్పాటు చేశాము. ఫ్రెండ్స్, ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియని మాత్రం చెప్తున్నాను. అంతకుమించి ఏదో నా గొప్పతనం గురించి చెప్తామని నాకైతే ఉద్దేశం లేదు. కానీ మన దగ్గర ఏం జరుగుతుందో మీకు తెలియాలని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిదీ వీడియో తీసి పెట్టలేం కదా, అందుకే చెప్తున్నాను. వేరే ఇన్స్టిట్యూట్లో పోయి డబ్బులు పోగొట్టుకున్న ఒక స్టూడెంట్ సొంతంగా నాకు కాన్ఫిడెన్స్ వచ్చిందన్న, నేను షాప్ పెట్టుకోగలను అనేంత తన నోటకుండా తనే చెప్పేంతవరకు మనం సపోర్ట్ అయితే ఇచ్చాము, సబ్జెక్ట్ అయితే తెలిపాము. అబ్బాయికి హ్యాపీగా అబ్బాయి పెట్టుకుని రేపు వెళ్ళి షాప్ పెట్టుకుంటాడు. ఓకేనా ఫ్రెండ్స్, సిపియు అయితే రీఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత ర్యామ్ కూడా రీఫిక్స్ చేయడం జరుగుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. సిపియు ర్యామ్ రీఫిక్స్ జరిగింది. మొబైల్ ఆన్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాము. ఛార్జింగ్ పెట్టి చూద్దాము. ఇందాక 0.2 యాంప్స్ తీసుకుంది. రైట్, ఛార్జింగ్ లో వచ్చింది. వెరీ గుడ్, చూడండి ఫ్రెండ్స్, 90% ఉంది ఛార్జింగ్. కానీ ఇందాక ఆన్ అవ్వలేదు, ఇప్పుడైతే ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది. ఓకే, మొబైల్ అయితే సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అయితే కాంబో ప్రాబ్లం ఉంది, అది నేను గమనించాను. చూస్తున్నారు కదా, చూపిస్తున్నాను, మళ్ళీ ఆన్ అవ్వదు. నేను ఇది మళ్ళీ సిపియు ర్యామ్ ప్రాబ్లం అని చెప్పి అనుకున్నాను, కానీ సిపియు ర్యామ్ ఫిక్స్ చేయడంలో ప్రాబ్లం ఏం లేదు, ఇది కాంబో ప్రాబ్లం ఉంది. వేరే కాంబో పెట్టి నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఈ కాంబో ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఆన్ అయ్యిద్ది అట్లాగే ఉంటుంది, తర్వాత ఒకసారి సడన్గా ఆగిపోద్ది, ఇంకా మళ్ళీ ఆన్ కాదు. మొబైల్ మళ్ళీ రన్నింగ్లోనే ఉంటుంది, స్క్రీన్ మాత్రం కనిపించదు. అదే ఈ మొబైల్ కంప్లైంట్ వచ్చింది మన దగ్గరికి, అది ఫాల్ట్ ఫైండ్ అవుట్ చేసాము, కానీ కస్టమరు దానికి ఇష్టపడలేదు కాంబో చేంజ్ చేసుకోవడానికి. నేను వేరే కాంబో పెట్టి మీకు చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఇది కాంబో ప్రాబ్లమా, మళ్ళీ మనం చేసిన వర్క్ ప్రాబ్లం అనేది కొంచెం టైం పట్టింది చెక్ చేసేదానికి. చూడండి, ఇంకా ఆగిపోయింది, ఇంకంతే, ఇంకేం ఉండదు. మొబైల్ మాత్రం రన్నింగ్లోనే ఉంటుంది, ఛార్జింగ్ ఎగుతుంది, కాల్స్ వస్తున్నాయి, కాల్స్ పోతున్నాయి, మళ్ళీ ఆన్ కాలేదు. చూడండి, వేరే కాంబో పెట్టాను, వేరే కాంబో పెట్టి చెక్ చేస్తున్నాను.
ఓవర్ ఆన్ చేసి చూపిస్తున్నా చూడండి. రైట్, ఇందాక ఆ లోగో రాలేదు, అక్కడ దాకా వచ్చి ఆగిపోతున్నాయి కదా, ఇప్పుడు సెకండ్ లోగో వచ్చింది. ఓకే చూడండి ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా మొబైల్ అయితే ఆన్ అయింది, టచ్ కూడా పనిచేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా, సక్సెస్ఫుల్గా డెడ్ మొబైల్ని రికవర్ చేసాము. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్.